దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి లీలా అందిస్తారు. ఓటే లీలా. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ కూడా 200 రోజులుగా అమరావతి రాజధాని మహిళలు ఉద్యమాలు నిరసనలు చేపట్టారు. అయితే ఈ రోజు 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కేశనేని భవనంలో కేశనేని శ్వేత కూడా ఈ రోజు దీక్షని చేపట్టారు. అమరావతి నుంచే రాజధాని పరిపాలన కొనసాగించాలని అయితే శ్వేతకి మద్దతు పలికేందుకు కూడా సిపిఐ రామకృష్ణ గారు అలాగే జేఏసీ నాయకులు కూడా మద్దతు పలికేందుకు వచ్చారు. సార్ నమస్తే సార్. ఈ రోజు ప్రత్యేకంగా చూసుకుంటే ఈ రోజు శ్వేత గారు చేస్తున్నటువంటి దీక్షకి మీరు మద్దతు పలికేందుకు వచ్చారు, ఎటువంటి राष्ट्र व्याप्त रोजल जो संघी भाव में अन्नी चोट दीक्षलू धर्ना कार्यक्रम को मन विजयवाड़ नगर में केशने श्वेता गारू अंदर कंटे मुझे इकड आम दीक्षक दाखान भारत कम्यूनिस्ट पार्टी तरफ संपूर्ण संघी भाव ने प्रकटिस्ट अदे विधा स्वामी गार जेएसी तरफ संघी भावेस्ट इवा राष्ट्र व्याप्त रैतु महिलू युवक रेवल पोराटा की दी अंदर संघी भाव तेजेस्टे कहींसम इपड़ना मुख्यमंत्री जगनमोहन रेडी गार आये आलोचं ఎందుకంటే में ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకోకూడదు. ఇవాల రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ కూడా అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. ఇప్పటికే 9600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టడం కాకుండా గత 5 సంవత్సరాలుగా పరిపాలన కూడా ఇక్కడి నుంచి కొనసాగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దీన్నంతా మార్చడానికి ఏదైతే ప్రయత్నం చేస్తామంటే ఈ ప్రయత్నాన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. ప్రజల ఆమోదం లేకుండా ప్రజలు వ్యతిరేకించినా సరే నా ఇష్టానుసారంగా నాకు అధికారం ఉందని చేస్తే మాత్రం అది చరిత్ర క్షమించదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి, అమరావతి రాజధానిగా కొనసాగించాలని మరోమారు డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మనతో కోఆర్డినేటర్ స్వామి గారు కూడా ఉన్నారు, జేఏసీ నాయకులు కూడా ఉన్నారు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడతాం. సార్ చెప్పండి సార్, అంటే గత 200 రోజులుగా మహిళలందరూ కూడా క్యాండిల్ ర్యాలీలు చేస్తున్నారు, పోలీసులతో దెబ్బలు తిన్నారు, చాలా మంది ప్రాణత్యాగాలు చేశారు, అయినప్పటికీ కూడా రాజధాని ప్రకటించలేదు, దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ఇది ప్రభుత్వం మండివైఖరి అని చెప్పేసి మేము అనుకున్నామండి. ఇప్పటిదాకా జరుగుతున్న 200 రోజులు దీక్ష వరకు ఉంటదని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది బాగా తీవ్రంగా పెద్దల సలహాలు తీసుకున్న కేంద్రంలో ఎవర్ని అడిగినా ఇన్ని రోజులు జరుగుతుందా ఈ ఉద్యమం అనేది ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. అయితే మనతో కేశనేని శ్వేత గారు కూడా ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాము. గత 200 రోజులుగా కూడా మహిళలందరూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు నిరసనలు చేపట్టారు, దాంతో పాటుగా కూడా ఉద్యమాలను చేశారు, అయినప్పటికీ కూడా ప్రభుత్వం తన మొండి వైఖరి మానుకోలేదు, దీన్ని మీరు ఎలా చూస్తారు? మహిళలు ఇంకా రైతులు, రైతన్నలు, రైతు కూలీలు వీళ్ళందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున బయటికి వచ్చి ఇలా నిరసన ఎందుకు తెలియజేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ రోజు 2015లో చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్ ప్రకారం ఎంతో మంది రైతన్నలు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన నవ్యాంధ్రప్రదేశ్ పురోగతి కోసం, అలాగే మన భావితరాల భవిష్యత్తు కోసం వాళ్ళు వాళ్ళకి తమకు ప్రాణకు సమానమైన వాళ్ళ భూముల్ని మన కోసం త్యాగం చేశారు. మరి ఈ రోజు ఆ త్యాగాన్ని మన ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు అపహాస్యం చేస్తున్నారు. 200 రోజులుగా జరుగుతున్న ఈ ఉద్యమం కేవలం ఒక 29 గ్రామాల ఉద్యమం కాదు, ఇది కేవలం ఒక 20,000 రైతుల ఉద్యమం కాదు, అలాగే 34,000 ఎకరాల గురించి కూడా కాదు, ఇది మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి చేస్తున్న ఉద్యమం, ఇది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి ఉద్యమం. ఇది కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకి కూడా అతీతంగా చేస్తున్న ఉద్యమంకి మేము ఈ రోజు సంఘీభావం తెలుపుతూ ఈ నిరసన కార్యక్రమం అనేది జరుపుతున్నాము. ఇన్ కేస్ ఇప్పుడు కనుక అంటే ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టి మీరు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ప్రభుత్వం కనుక తన మొండి మైక్కరి మానుకోకపోతే మీరు ఏం చేయబోతారు? మన మహిళలు, రైతులు, రైతు కూలీలు కూడా 200 రోజుల నుంచి ఏదైతే వాళ్ళు పోరాటం చేస్తున్నారో వాళ్ళు ఏమంటున్నారు అంటే, మేము ప్రాణాలు పోయినా కానీ పర్వాలేదు, కానీ మాకు అమరావతినే రాజధానిగా కావాలని చెప్పి వాళ్ళు తెగించి చెప్తున్నారు. మరి ఎంతో మంది కూడా ఇప్పటికే 64 మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ముందు ముందు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఏదైతే మొండితనాన్ని వదులుకోకుండా వదిలి మరి మన ప్రజల కోసం పనిచేయకపోతే ఇంకెన్ని ప్రాణాలు పోతాయో అనే భయం కూడా మాకు ఈరోజు అనిపిస్తుంది.
అయితే చూశారు కదా మొత్తంగా అయితే మాత్రం అమరావతిని రాజధానిగా కొనసాగించకపోతే మహిళలందరం కూడా ఈ ఏదైతే ఉందో దీక్షని మరింత ఉద్ధృతం చేస్తామని చెప్తున్నారు ఖచ్చితంగా అమరావతి నుంచి రాజధాని పరిపాలన కొనసాగేంత వరకు కూడా మా దీక్ష కొనసాగుతుందని అయితే మాత్రం కేసీఎన్ శ్వేత తెలుపుతున్నారు కెమెరా పర్సన్ సుబ్రహ్మణ్యం తో లీల ఎబినాంద్ర జ్యోతి విజయవాడ ధన్యవాదాలు మరి జేఏసి వారి ప్రజా రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ శ్రీకాకుళంలో టీడీపీ నేతలు మహాదీక్ష చేపట్టారు 200 రోజులుగా రాజధాని రైతులు